దీన్ని జిగ్జాగ్ మడతలాగా ఈ చివరి నుంచి ఇలాగ జిగ్జాగ్ మడతలాగా పెట్టుకుంటూ వచ్చి చివరి దాకా కూడా జిగ్జాగ్ మడత పెట్టేసుకోవాలి. ఈ విధంగా జిగ్జాగ్ మడత పెట్టేసుకుని చివరిలో ఇక్కడ ఇలా సరి చేసుకుని ఇక్కడ ఒక దారం చుట్టుకోవడం వల్ల ఇది ఊడిపోకుండా ఉంటుంది. కాబట్టి ముందుగానే మనం మూడది కూడా వేయక్కర్లేదు, దారం కొంచెం ఒక 5-6 సార్లు ఎక్కువసార్లు చుట్టేసుకుంటే మనం తర్వాత అటు ఇటు లాగుతున్నా కూడా ముడిపడకుండా ఉంటుంది. తర్వాత దీనిని మూడు భాగాలుగా చేసి దీన్ని ఈ విధంగా కొద్దిగా మడత పెట్టి తర్వాత ఆ చివరికి రప్పించుకుని తర్వాత ఈ చివరికి మళ్ళీ ఆ చివరికి కూడా రప్పించుకుని దీన్ని మనం కొంచెం హార్డ్గానే చేయాలి, స్మూత్గా చేస్తే రాదు. కాబట్టి ఈ విధంగా చేసుకుని ఈ చివర మిగిలింది ఏదైతే ఉంటుందో దాన్ని ఆపోజిట్గా మడత పెట్టి లోపలికి మడత పెట్టి చక్కగా ఇందాక ఏ విధంగా అయితే దారం పెట్టాం కాబట్టి ఇది ఓడదు కాబట్టి బయటికి లాక్కుని ఈ విధంగా పెట్టుకుంటే చక్కగా ఎలా వస్తుంది. ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక పువ్వు పెట్టుకోవడం ద్వారా ఇది పూర్తవుతుంది. ఒకసారి ఇలా తీసుకొచ్చి కలిసి మీద చూపించండి. ఇలా ఇలా ఎయిట్ రైడ్ మీకు ఎలా వచ్చి అలాగే వీడియోలో వచ్చి కలిసి మీద చూపించు. ఈ విధంగా వస్తుంది. దీనికి చక్కగా ఇక్కడ ఒక పువ్వు పెట్టుకుని ఇక్కడ ఒక బొట్టు పెట్టుకుని చిన్న మాల వేసుకుంటే ఇది చక్కటి కలశం అవుతుంది.